హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్సి గ్రూప్ డి పీఈటీ కాల్ లెటర్లో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్, అలాగే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, మీరు ఎలా సిద్ధం అయి వెళ్లాల్సి ఉంటుందనేది, మీకు ఏ డౌట్ కూడా లేకుండా మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే విధంగా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మన టాపిక్లోకి అయితే వెళ్ళి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా పీఈటీ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు డైరెక్ట్, మనకి ఇంతకుముందు స్కోర్ కార్డు కోసం ఒక లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే 4 డేస్ బిఫోర్ లేదా 1 వీక్ బిఫోర్ మాత్రమే హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారని అయితే అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. అందరికీ కూడా ఈవెంట్స్ ఉన్న అందరికీ కూడా నిన్నటి నుంచే హాల్ టికెట్స్ అయితే అందుబాటులోకి ఉంచడం అయితే జరిగింది. ఓకే, మనం ఇందులో ఉన్నటువంటి విషయాలు అయితే ఒకసారి అయితే చూద్దాం. మనకు హాల్ టికెట్లో ఫస్ట్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఏం చేయాలంటే మన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ కాకుండా మనము అప్లికేషన్ టైంలో ఏదైతే ఫోటోగ్రాఫ్ ఇచ్చామో ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తున్నాను కదా, ఇందులో మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు అక్కడ అడిగాడు చూడండి, ఫోటో టు బి పేస్టెడ్ బై ద క్యాండిడేట్ అన్నాడు. కింద చూడండి, పీఈటీ అఫీషియల్ టు ట్యాలీ ద ఫేస్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ ఫోటో అని అన్నాడు. అంటే మనకి మనం ఆ ఫోటోనే, అంటే ఓల్డ్ ఫోటోనే మనం అప్లోడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ లేకుంటే మాత్రము మీ హాల్ టికెట్లో ఉంటుంది కదా, ఆ ఫోటోనే మీరు స్కాన్ చేయించి అదే ఫోటోని ప్రింట్అవుట్ తీసుకోండి. ఎన్ని ఫోటోలు తీసుకోవాలో తీసుకెళ్లాలనేది కూడా మనం వెనక ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చాడు, అప్పుడు డిస్కస్ చేద్దాము. ఇందులో మనం ఫస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, తర్వాతకి ఫాదర్ నేమ్ లేకపోతే హస్బెండ్ నేమ్ అయితే ఉంటుంది, తర్వాతకి మన యొక్క రూల్ నెంబరు, దాని పక్కనే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, తర్వాతకి పీఈటీ ఏ రోజు అయితే మనకు పీఈటీ ఉన్నదో ఆ రోజు, అలాగే మనం రిపోర్ట్ చేయాల్సినటువంటి టైమింగ్ అనేది ఉన్నది. ఇక్కడ షిఫ్ట్ అన్నాడు కానీ షిఫ్ట్లు ఏమీ లేవు కాబట్టి షిఫ్ట్ ఎంటీగా వదిలేశాడు. పీఈటీ వెన్యూ, మనకి ఎక్కడ పీఈటీ కండక్ట్ చేస్తున్నారనేది అక్కడ మనకు అడ్రస్ అయితే ఇచ్చారు. ల్యాండ్ మార్క్ అని చెప్పేసి మనకి ఎటువంటి గూగుల్ లొకేషన్ కానీ ఏమీ ఇవ్వలేదు, ఇవి ఈజీగా మనకు దొరికేస్తాయి ఈ అడ్రస్లు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్రస్ని మనం పేస్ట్ చేసి, పీఈటీ వెన్యూ అడ్రస్ని పేస్ట్ చేసి గూగుల్ మ్యాప్లో పేస్ట్ చేసినప్పటికీ, కాపీ చేసి పేస్ట్ చేసినా మనకు చూపిస్తుంది ఆటోమేటిక్గా లొకేషన్ అనేది. అడ్రస్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్ని ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్లో టాప్లో మనకు చూపించడం అయితే జరిగింది. మీరు మెయిన్గా ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి, మీరు ఎక్స్ట్రాగా ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది, అవి మనం ఇన్స్ట్రక్షన్లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్రింద కనుక చూసుకుంటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ డేట్ అన్నాడు. ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది విత్ డేట్తో. తర్వాత ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అని, అది ఇక్కడ మీరు ముందే చేయమాకండి, మీరు అందులోకి వెళ్ళిన తర్వాత మీతో సిగ్నేచరు లెఫ్ట్ థంబ్ అనేది వాళ్ళు చేయిస్తారనమాట మీతో. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ విల్ రైట్ పారాగ్రాఫ్ ప్రొవైడ్ బై పీఈటీ అఫీషియల్స్ ఎట్ పీఈటీ వెన్యూ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పీఈటీ అఫీషియల్ ఇన్ దేర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అని అన్నారు. వాళ్ళకు మనకు ఒక హ్యాండ్ రైటింగ్ ఏం రాయాలో మనకైతే చూపిస్తారనమాట, దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ మన సొంత హ్యాండ్ రైటింగ్ తోటి ఈ పారాగ్రాఫ్ ఇందులో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అవి మనకు అక్కడ చెప్తారు. తర్వాత ఇక్కడ నేమ్ అండ్ సైన్ ఆఫ్ పీఈటీ అఫీషియల్ విత్ డేట్, ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ చేసుకుంటారు, ఇవన్నీ వాళ్ళ సిగ్నేచర్స్ చేసుకుంటారు. తర్వాతకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి కట్ చేసేస్తారు. ఇక్కడ మనకి ఎక్కడైతే సీజర్ గుర్తు మనకు కనిపిస్తుందో ఇక్కడికి హాల్ టికెట్ మనకి ఇచ్చినటువంటి పీఈటీ అడ్మిట్ కార్డ్ని కట్ చేసేసి పై భాగాన్ని వాళ్ళు తీసేసుకుంటారు. ఎక్కడైతే సంతకాలు అవన్నీ చేశారో ఆ పై భాగాన్ని వాళ్ళు తీసేసుకొని క్రింద ఉన్నటువంటి భాగాన్ని క్యాండిడేట్కి ఇచ్చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, క్రింద కూడా సేమ్ మన డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు చూద్దాం. ఇక్కడ క్రింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, పైన క్రింద కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి మన ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట, పైన మాత్రం మనం ఫోటోగ్రాఫ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మనకు మెయిన్ అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అని నేను చెప్తాను చూడండి. సెకండ్ వన్ చూడండి, ఈ పీఈటీ కాల్ లెటర్ అనేది మనం ప్రింట్అవుట్ అనేది క్లియర్గా ఉండే విధంగా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి, డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్లో, అంటే వన్ పేజీలోనే ఫ్రంట్ అండ్ బ్యాక్లో తీసుకోవాలి. అలాగే మనం ఈ కాల్ లెటర్ అనేది మనకు వెబ్సైట్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తాము, పోస్టులో అయితే మీకు పంపించడం లేదు. కాబట్టి క్యాండిడేట్స్ ఖచ్చితంగా వెబ్సైట్లో నుంచే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి, క్లియర్గా ఉండే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చే విధంగా తీసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొక అందరికి ఉండే డౌట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఇచ్చిన అప్లికేషన్లో ఉన్న వివరాలకి, అలాగే మీకు ఇచ్చినటువంటి పీఈటీ అంటే అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి వివరాలకి ఏమైనా తేడా ఉందనుకోండి, సపోజ్ మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ కేటగిరీ కానీ ఇలా ఏమన్నా తేడా అంటే రాంగ్గా ఉన్నట్లయితే, ఒకసారి అడ్మిట్ కార్డ్ వచ్చింది కదా అని చెప్పేసి సమ్మరపడిపోకుండా అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదవండి. ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చదవండి. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా తేడా కనుక ఉంటే వాళ్ళు ఏం చేయమంటున్నారంటే ఆర్ఆర్సీలో రిపోర్ట్ చేయమంటున్నారు. కన్సర్న్డ్ ఆర్ఆర్సీ అంటే సపోజ్ మీరు సికింద్రాబాద్ ఆర్ఆర్సీకి అప్లై చేసి ఉంటే కనుక సికింద్రాబాద్ ఆర్ఆర్సీలో మీరు ఇమీడియట్లీ రిపోర్ట్ చేయమంటున్నారు. ఎప్పటిలోగా అంటే మనకు విత్ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ సిబిటీ కాల్ లెటర్. ఓకే, మీకు సిబిటీ రాసినప్పుడు కాల్ లెటర్లో, మీరు ఆన్లైన్ చేసినప్పుడు అప్లికేషన్లో ఒక విధంగా, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పీఈడి అడ్మిట్ కార్డులో ఒక విధంగా డీటెయిల్స్ కనుక ఉంటే మీరు ఆర్ఆర్సీలో అటెండ్ మీరు రిపోర్ట్ చేయమని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటి వరకు అంటే 5th డే ఆఫ్ ద కాల్ లెటర్ బ్రింగ్ మేడ్ లైవ్ ఇన్ వెబ్సైట్.
వెబ్సైట్లో ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అవైలబుల్గా ఉంచారో ఈ కాల్ లెటర్స్ని, అప్పటి నుండి 5 రోజులలోపు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయలేమని అయితే చెప్తున్నారనమాట. అంటే నిన్నటి నుంచి మనకు వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకో 4 డేస్లలో మీరు ఎప్పుడన్నా మీకు వీలున్న రోజు ఆర్ఆర్సీకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయవచ్చు. మీ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకునేందుకు అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవాలని కాదు, నేను అనేది జస్ట్ అంటే మీకు ఎడిట్ ఆప్షన్ ఇలాంటివన్నీ నేను చెప్పట్లేదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మళ్ళీ నేను అప్లికేషన్లో నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఒక విధంగా ఇచ్చాను ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఆ వివరాలు చేంజ్ చేసుకునేందుకు కాదు, జస్ట్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిన్ మెయిన్ విషయాలు ఏవైతే ఉన్నాయో మీ అప్లికేషన్లో ఒక విధంగా, మీ అడ్మిట్ కార్డులో ఒక విధంగా ఉంటే అందులో ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం మీకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఎనీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళమంటున్నారు. అందులో ఆధార్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఆధార్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆధార్ అనేబుల్డ్, ఇక్కడ చూడండి, ఆధార్ అనేబుల్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఆధార్ అనేది ఖచ్చితంగా తీసుకుపోవాలి. మరి ఇంకొక ఐడి దేని కొరకు అనంటే, కొంతమందికి ఆధార్లో డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవడము, ఫుల్ నేమ్ అనేది ఉండకపోవడము, నేమ్లో ఏమన్నా కరెక్షన్స్ ఇట్లా ఉండొచ్చు అనమాట. అటువంటప్పుడు మీరు ఆధార్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. దాంతోపాటుగా మీకు ఒరిజినల్ ఐడి ఏదన్నా ఒకటి, ఎందులో మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నాయో ఆ ఒరిజినల్ ఐడి అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు ఒక 6 కలర్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. 6 అని ఇచ్చాడు ఇక్కడ మనకి. 6 అంటే 6 ఉపయోగపడతాయని కాదు, ఒకటి మనం ఎట్లాగో అడ్మిట్ కార్డ్ మీద పేస్ట్ చేస్తాము, మన లోపలికి వెళ్ళిన తర్వాతకి మనకి ఇంకొకటి ఏదన్నా చిన్న కార్డు లాంటిది ఏమన్నా ఇచ్చి మనతో మళ్ళీ ఏమైనా ఫిల్అప్ చేయించి, లేకపోతే మనం అటెండ్ అయినప్పుడు మనకు ఏమన్నా ఫైల్ లాంటిది వాళ్ళ దగ్గర ఉంటే అందులో పేస్ట్ చేసుకునేందుకు కావచ్చు. 2 లేదా 3 అయితే వాళ్ళకు అవసరమై ఉంటాయి, కాకపోతే మనకి ఎక్స్ట్రాగా ఒక 6 వరకు అయితే తీసుకోమన్నారు కాబట్టి 6 వరకు అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ అపియర్ ఆఫ్ పీఈటీ. ఇక్కడ మనకు మెయిన్ విషయం 5th పాయింట్ కూడా మనకి ఏమంటున్నారనంటే, పీఈటీకి ఎప్పుడు మీరు టైంకి ఇన్ టైంలో చేరుకోవాలి. మీకు ఏదైతే అడ్మిట్ కార్డులో ఇచ్చాడో డేటు అలాగే టైం అన్నాడు కదా, రిపోర్టింగ్ టైం, ఆ టైంలోపే మీరు చేరుకోవాలి. ఆ టైంకి మిమ్మల్ని లోపలికి అలౌ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు మీకు ఈ అడ్రస్ పరంగా ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే కనుక మీరు ముందే ఒకటి లేదా 2 రోజుల ముందే వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క అడ్రస్ని. అంటే ఎగ్జామ్ సెంటర్ని మీరు సపోజ్ ఏ గ్రౌండ్ అనుకుంటున్నారో ఆ గ్రౌండ్కు 1 ఆర్ 2 డేస్ ముందు వెళ్ళి ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు, కానీ మీరు మాత్రం టైంకే వెళ్ళాలి. అలాగే ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏమిటంటే ఇక్కడ వాళ్ళు తెలియజేస్తుంది, టైం లేదా అంటే నేను ఈ టైంలో కాదు నాకు వేరొక టైంలో కావాలి అని, లేకపోతే నాకు ఈ రోజు కాదు ఈరోజు వేరొక ఎగ్జామ్ ఉన్నది, లేకపోతే ఏదో పని ఉన్నది, లేకపోతే ఇంకొక రోజు కావాలి, ఇలాంటివి ఏవి చేయమని అయితే చెప్తూ ఉన్నారనమాట. డేటు కానీ టైం కానీ మార్చడం అయితే కుదరదని చెప్తున్నారు. అలాగే ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి బ్యాగ్ కావచ్చు, పెన్ను, పెన్సిల్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే సెల్ ఫోన్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఇట్లా మనం పీఈటీకి సీబీటీకి ఎలా అయితే వెళ్ళామో అలాగే వెళ్ళాలన్నమాట. బ్యాగ్స్, పెన్స్ ఏవి కూడా మన లోపలికి అలౌ చేయాలన్నమాట, స్ట్రిక్ట్గా చెక్ చేసిన తర్వాతకి పంపిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఖచ్చితంగా షూస్ అయితే తెచ్చుకోమంటున్నారు. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఆర్ టు బీ సూటబుల్లీ అటైర్డ్ ఫర్ ద పీఈటీ సెట్ అండ్ యాజ్ బిలో, హవెవర్ షూస్ ఆర్ కంపల్సరీ, లేకపోతే క్యాన్వాస్ లేదా స్పోర్ట్స్ షూట్ విచ్ దే ఫైండ్ మోస్ట్ కంఫర్టబుల్ ఫర్ ద రన్. మీకు ఏ షూస్ అయితే కంఫర్టబుల్, రన్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటాయో వాటిని అయితే కంపల్సరీగా తెచ్చుకోమంటున్నారు. ఎందుకంటే మీరు ఉత్తకాలతో కొడదామని అనుకుని వెళ్తే కనుక మీకు గ్రౌండ్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంటే మనకు స్మూత్గా ఉంటుందో లేకపోతే రఫ్గా ఉంటుందో తెలియదు కదా, మీరు ఉత్తకాలతో కొట్టవచ్చు కొట్టలేకపోవచ్చు, కాబట్టి షూస్ అనేది కంపల్సరీగా తెచ్చుకోమంటున్నారు. మీరు గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాతకి, గ్రౌండ్ చూసిన తర్వాతకి లేదు నేను షూ లేకుండా కూడా ఉరకగలనుకుంటే మీరు అక్కడ రిక్వెస్ట్ చేసుకొని షూ లేకుండా కూడా మీరు రన్ చేయవచ్చు అనమాట, అది మన ఇష్టము, మనమైతే తీసుకువెళ్ళాలనేది చెప్తున్నారు కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏ విధంగా ఫిజికల్ ఈవెంట్ కండక్ట్ చేస్తారనేది మనకి ఇచ్చారు. ఫస్ట్ ఏం చేస్తారనంటే, మేల్ క్యాండిడేట్స్కి 35 కేజీ వెయిట్, 2 మినిట్స్ ఉంటుంది కదా 100 మీటర్స్, ఇది కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఫీమేల్ అయితే 20 కేజీ వెయిట్తో 100 మీటర్స్ 2 మినిట్స్, ఇది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, మనకు కొంత గ్యాప్ అనేది ఇస్తారనమాట. ఎంత గ్యాప్ ఇస్తారు అని అంటే జస్ట్ మనకు ఒక బ్రీతింగ్ కంట్రోల్, అంటే కొంత 100 మీటర్స్ వెళ్ళినప్పుడు మనకు కొంత అలిపిరి అనేది వస్తుంది కదా, కొంత బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది, మనకు ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఏమంటే మనకు 5 to 10 మినిట్స్లో వెంటనే మన బ్యాచ్ని ఏమంటే గ్రౌండ్ మీద తీసుకువెళ్తారనమాట. గ్రౌండ్లోకి తీసుకువెళ్ళి 1000 మీటర్స్, 1 కిలోమీటర్ 4 మినిట్స్ 15 సెకండ్స్లో, ఉమెన్స్కి అయితే 1000 మీటర్స్ 5 మినిట్స్ 40 సెకండ్స్లో కండక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ 2 ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఏం జరుగుతుంది, వెయిట్ క్యారీ చేయడం అనేది ఫస్ట్ జరుగుతుంది, తర్వాతకి కొంచెం రీజనబుల్ గ్యాప్ అనేది ఇస్తారనమాట. ఎంత టైం ఇస్తారనేది మనకు పర్టికులర్గా తెలపలేదు, కానీ రీజనబుల్ గ్యాప్ అనేది ఇస్తారనమాట. అంటే కొంత ఫ్రీ అప్ అవ్వడానికి కొంత సమయం మాత్రమే ఇచ్చి తర్వాత గ్రౌండ్ మీద తీసుకువెళ్తారు. ఇవి మనకి ఇందులో ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఈ పీఈటీ అనేది మొత్తం వీడియోగ్రాఫిక్ అలాగే బయోమెట్రిక్ విధానంలో, ఆర్ఎఫ్ఐడి విధానంలో జరుగుతుంది అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏదైనా సరే మీకు ఒకటే ఛాన్స్ అనేది ఇస్తారు, వెయిట్ క్యారింగ్ అయినా సరే 1 కిలోమీటర్ అయినా సరే ఇవన్నీ కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది, సెకండ్ ఛాన్స్ అనేది మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి మనకి ఇక్కడ స్ట్రిక్ట్గా అయితే చెప్పేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనం కనుక ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అవాయిడ్ ఇన్టేక్ ఆఫ్ ఫుడ్,
ఫుడ్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు. ఎప్పుడు రన్నింగ్కు వెళ్ళడానికంటే ముందు, అంటే మనకు ఫుడ్ కూడా లోపలికి తీసుకువెళ్ళనివ్వము అని అయితే మనకి స్ట్రిక్ట్గా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే రన్నింగ్కి వెళ్ళడానికంటే ముందు ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఇవన్నది అవాయిడ్ చేయమని మనకైతే చెప్తున్నారు. మన లోపలికి కూడా ఫుడ్ ఎలాంటిది తీసుకువెళ్ళనివ్వరు. మీరు ఏమైనా తినాలనుకుంటే మీరు ముందే తినేసి రెడీగా ఉండాలన్నమాట. ఇంకా మనకు క్రింద ఏమి ఇచ్చాడంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇచ్చాడు. అంటే మనకు వెళ్ళగానే ఫస్ట్ రిజిస్ట్రేషను, తర్వాతకి థమ్ ఇంప్రెషన్ తీసుకోవడం, సిగ్నేచర్ చేసుకోవడం, మన హ్యాండ్ రైటింగ్ రాయించడం, తర్వాతకి మనకు RFID చిప్స్ ప్రొవైడ్ చేయడము, మనకి ఈ విధంగా ఉంటుందనేది ఈ వివరాలన్నీ మనకి ఇచ్చాడు. అలాగే ఒక్కసారి మనల్ని గ్రౌండ్ లోపలికి తీసుకువెళ్ళారంటే బయటికి పంపించడం కుదరదు అని కూడా స్ట్రిక్ట్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకొకటి మెయిన్ పాయింట్ చూడండి, 13 పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నారంటే PET కి వచ్చే ముందల మనము ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే క్యాండిడేట్స్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎందుకంటే అది ఫిజికల్గా మనం చేసేటటువంటిది కాబట్టి, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా రావచ్చు, ఆఖరికి ప్రాణం మీదకైనా రావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ముందుగా ప్రాక్టీస్ అయ్యి వెళ్ళాలి. మీరు మెడికల్గా ఫిట్ అని మీకు తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు, కాకపోతే వాళ్ళ ఒక ఫామ్ అనేది ఇచ్చారు. మనం ఇక్కడ క్రింద చూసుకుంటే ఇదే మనకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డులో కింద ఫామ్ ఇచ్చారు చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్ అనే ఫామ్ ఇచ్చారు కదా, ఇందులో మనం మొత్తం ఫిల్అప్ చేసేసి మనం సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఫామ్ కూడా మనల్ని ఇక్కడ తీసుకువెళ్ళమంటున్నారు. అలాగే ఇది మనం కోవిడ్ డిక్లరేషన్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే కోవిడ్ సంబంధించినటువంటివి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాటితో పాటుగా మనం ఇక్కడ ఫిట్గా ఉన్నామని చెప్పేసి కూడా మన దగ్గర ఇక్కడ సిగ్నేచర్ అనేది తీసుకుంటారు. అంటే ఏదన్నా అయితే జరిగితే మనదే బాధ్యత అన్నట్లుగా వాళ్ళు ఇక్కడ డిక్లరేషన్ అనేది తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ ముందుగానే మీ ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి, అలాగే కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా సెట్ చేసుకోండి 1 డే బిఫోర్ అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఉన్నది వచ్చేసి అందరికీ తెలిసిందే, ఈ PET అనేది జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ అనమాట. ఇందులో మెరిట్, మార్క్స్ ఇలా ఏమైతే లేదు. మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ మెడికల్, ఈ రెండు అనేవి మనకి ఏం చేస్తారంటే CBT లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్కి ఇది మనకి ఇచ్చాడు ఇందులో కూడా. ఓకే, ఇందులో మనకు ఉన్నటువంటి మెయిన్ విషయాలు ఇవే అనమాట. కాబట్టి ఈ విషయాలను మీరు మెయిన్గా అయితే గుర్తుంచుకునేందుకు అయితే ట్రై చేయండి. వీటిని ఫాలో అవుతే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా క్రింద చూసుకుంటే మనకి అవే ఇన్స్ట్రక్షన్స్ హిందీలో ఉన్నాయి. కింద చూస్తే లాస్ట్కు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉన్నది. సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా ఫిల్అప్ చేస్తారంటే ఇందులోనే చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని చేశాడు. మనకి ఏమైనా ఇందులో ఫీవర్ ఉంటే రైట్ టిక్ చేయండి, లేకపోతే ఇంటూ చేయండి. మీకు ఉన్నా కూడా ఇంటూనే చేయండి. అన్ని ఇట్లా ఇంటూ చేయండి. ఐ హ్యావ్ బీన్ టెస్టెడ్ COVID-19 పాజిటివ్ నెగిటివ్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెగిటివ్ రాయండి, పాజిటివ్ రాయద్దు. పాజిటివ్ రాస్తే మిమ్మల్ని అలౌ చేయరన్నమాట గ్రౌండ్లోకి, నెగిటివ్ రాసేయండి. ఎందుకంటే మనకు కోవిడ్ లేదు అని మనం డిక్లరేషన్ ఇస్తున్నామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి క్యాండిడేట్ యొక్క నేము, ఇక్కడ రూల్ నెంబరు, ఇక్కడ సిగ్నేచర్ అనేది చేస్తే సరిపోతుంది. ఈ ఫామ్ అనేది ముందుగానే వాళ్ళు తీసేసుకుంటారు ఎంట్రన్స్ అయ్యేలోపు. కాబట్టి మీరు హాల్ టికెట్ ఎలా ప్రింట్అవుట్ చేసుకోవాలంటే ఈ హిందీ ఇన్స్ట్రక్షన్స్ మీరు డిలీట్ చేసేయండి. డిలీట్ చేయడం అంటే ఇప్పుడు ఫస్ట్ 2 పేజెస్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పేజ్ నెంబర్ 1, బ్యాక్ వచ్చేసి పేజ్ నెంబర్ 2. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. థర్డ్ పేజ్ని డిలీట్ చేసేయండి. ఫోర్త్ పేజీలో, నెక్స్ట్ సెకండ్ పేజీలో అనమాట, మనకు ఫస్ట్ పేజీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చాయి కదా, సెకండ్ పేజీలో డిక్లరేషన్ అనేది ప్రింట్అవుట్ వేయించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన గ్రౌండ్ లోపలికి ఎలా చేసేటప్పుడు గేట్ వద్దని డిక్లరేషన్ అనేది తీసేసుకుంటారు. మన హాల్ టికెట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మన దగ్గర ఉంచుకుంటే వాళ్ళు హాఫ్ అనేది కట్ చేసేసుకొని మిగతా హాఫ్ అనేది మీకు ఇచ్చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఈ విషయాలనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫోటోగ్రాఫ్స్ లేని వాళ్ళైతే ముందుగానే ఫోటోగ్రాఫ్స్ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే ఉంచుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి కూడా మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.